మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్న విశ్వ బ్రాహ్మణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దబంగర గ్రామ సర్పంచ్ లక్ష్మి రామచంద్రయ్య మరియు దేవాలయ చైర్మన్ వేణుక దాసరి రామచంద్ర శర్మ పాల్గొని విశ్వకర్మ భగవానునికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి వారి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నది. కానీ సృష్టికి ప్రతి సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ మండల సంఘం అధ్యక్షులు తంగళ్ళపల్లి మల్లికార్జునాచారి, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు భోగి రాజు, రంగాచారి, తేలుకుంట్ల సోమయ్యాచారి, రామగిరి రాము, గూగుల్ సాయి కిరణ్లు, తేలుకుంట్ల శోభ నర్సయ్య, కనకచారి తదితర విశ్వ బ్రాహ్మణులు, వార్డు మెంబర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మండల కేంద్రం పెద్దవంగర్లో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒక విశ్వ బ్రాహ్మ సంఘ ప్రతినిధులకు నాతో సహా కార్యక్రమంలో పాల్గొన్న భాగస్వాములు అనేటువంటి ఒక గ్రామ పెద్దలు మండల ప్రధాన కార్యదర్శి సంజయ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీటీసీకి సర్పంచ్ ఉపసర్పంచ్కు, వార్డు సభ్యులకు, గ్రామ ప్రముఖులందరికీ పేరు పేరున ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఒక మరి జాతికే వన్నదించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ పెద్దలకు ఇటువంటి ఒక కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేయాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమంలో నిర్వహణ అవుతున్నటువంటి ఒక విశ్వ బ్రాహ్మణులందరికీ కూడా పేరు పేరున మనస్పూర్వక ఉదయం అభినందనలు, శుభాభినందనలు, నమస్కారాలు. సరే, చెప్పవలసింది చాలా ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు. సబ్జెక్ట్ చాలా ఉంది. విశ్వకర్మ అనేటువంటిది మా చరిత్రలలో విన్నాం, చూశాం, చదివినాం, పురాణంలో చదివినాం, చూసినాం. ఎంతటి మేధస్సు గలవాడో అతడు చెప్పలేం, చెప్పడం సాధ్యం కూడా. మనకు పురాణాలలో మనం చూస్తుంటాం మయసభ, పద్మవ్యూహం, ఇటువంటి వాటన్నిటిని కూడా తన మేధోశక్తితో రూతలు ఊగించి ప్రపంచాన్నే తన్మయం చేసినటువంటి ఒక మహానీయుడు విశ్వకర్మ. దానివల్ల మనం ఆదర్శవంతంగా తీసుకొని అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశాదల సాధన కోసం కృషి చేయాలని చెప్పిన సందర్భంగా అందరికీ చైత్ర నమస్కారం సెలవు తీసుకున్నాం.